ఇంకా సినిమాలో మ్యూజిక్ సునీల్ కశ్యప్ చేసాడు సాంగ్స్ సో ఫార్ వెరీ గుడ్ రీచ్ దిస్ ఇస్ వెరీ గుడ్ ఓకే నా వల్ల కాదే సాంగ్ అండ్ ఇఫ్ యు ఆర్ మ్యాడ్ ఐ యామ్ యువర్ డాడ్ అదైతే అసలు యూత్ కి మామూలుగా లేదు ఒక బస్ లో హీరో హీరోయిన్ వండ్రీగా రొమాన్స్ చేస్తుంటారు అందులో కెమిస్ట్రీ అంటే వేరే లెవెల్ లో ఉంటుంది వాళ్ళది సో అది కూడా చాలా మంచి రీచ్ అయింది ఐ షో యూ దట్ సాంగ్ ఆల్సో అండ్ ఇందులో ఒక స్పెషల్ సర్ప్రైజ్ ఎలిమెంట్ ఏంటంటే వి హావ్ వన్ స్పెషల్ సాంగ్ ఇన్ దిస్ ఫిల్మ్ అండ్ ద నేమ్ ఆఫ్ దట్ సాంగ్ ఇస్ డార్లింగ్ ఓ యా యా ఇట్స్ నా డార్లింగ్ ఫ్యాన్స్ అందరూ చూసేయండి ఈ సాంగ్ సినిమాలో సినిమా కూడా చూసాను ఫస్ట్ టైం పని చేసినప్పుడు నన్ను ప్రభాస్ డార్లింగ్ డార్లింగ్ అనిపిస్తే నేను పొంగిపోయాను అందరినీ డార్లింగ్ డార్లింగ్ అని పిల్లలు మామూలుగా అది ఎలా అలవాటైందో నాకు తెలీదు ఎందుకంటే నాకు అస్సారు పూరి సారు లేకపోతే పూరి గారు ఏదో నచ్చలేదు మరి ఎందుకు వచ్చింది నాకు తెలీదు అది ఏదో డిజైన్ చేసింది కదా సో డార్లింగ్ డార్లింగ్ అని జస్ట్ 2-3 ఇయర్స్ బుజ్జిగాడి ముందే స్టార్ట్ చేశాను డార్లింగ్ డార్లింగ్ అని అంటున్నాను కొంతమంది రియాక్ట్ అవుతున్నారు ఓకే ఓకే బుజ్జిగాడు పూరి గారిని కలిసినప్పుడు స్టోరీ రైటింగ్లో అప్పుడు డార్లింగ్ డార్లింగ్ అని తెలియకుండా వచ్చేస్తుంది ఫ్రెండ్స్ని అనడం అలవాటు మరి ఐ డోంట్ నో వాట్ వస్తే ఒక సెకండ్ అయినప్పుడు ఈ వర్డ్ చాలా పాజిటివ్గా ఉంది నేను సినిమాలో పెడతాను రైటింగ్లోను ఆ పెట్టండి అన్న సో దెన్ ఆడియన్స్ అందరూ చూసి ఇప్పుడు దే స్టార్టెడ్ నేను డార్లింగ్ అంటే కానీ వాళ్ళకి నచ్చుతుంది మీరు ఫస్ట్ ఏజ్తో సంబంధం లేదు ఎవరితో అన్నా అవసరం వెళ్ళొచ్చు నేను నన్ను ఒక్కడే పిలుస్తున్నావు అనుకుని నేను ఒక్కడే డార్లింగ్ ఏమో అనుకున్నా అలాగే 3-4 రోజులు లోపల కలిసి వాళ్ళని మాట్లాడి వెళ్ళిపోయాడు తర్వాత చూస్తే కార్ దిగి ఆ డ్రైవర్ డార్లింగ్ అన్నాడు ఇంకో ఎవరు డార్లింగ్ అన్న ఓకే డార్లింగ్ వస్తాను అందరినీ డార్లింగ్ అంటున్నాను నేను ముందు హట్టయ్యా డార్లింగ్ అన్నాడు అంటే తన అలవాటు ఇదే అన్నది అవును అప్పుడు పౌర్ణమి టైంలో కూడా డార్లింగ్ అలవాటు లేదు అప్పుడు ఇంకా అలవాటు అవుతుంది అప్పుడు డార్లింగ్ అలవాటు లేదు అప్పుడు బుజ్జిగాడిలో మీరు విలన్ కూడా డార్లింగ్ అంటాను అది కూడా డార్లింగ్ విలన్ అంటా ఉంటాను